వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష, నిండు సభలో మార్షల్స్ అందరూ వచ్చి నాని గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మోసుకొని తీసుకెళ్లారు అధ్యక్ష. ఆ రోజు ఎంత అవమానంగా సభ్యులు అనుకొని ఉంటారో ఒకసారి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. ఇంత దారుణంగా ఆ రోజు సభలో బిహేవ్ చేసి పెద్దల గురించి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడి గురించి ఆ రోజు నీచాతి నీచంగా మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు సభా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. శ్రీకాంత్ రెడ్డి గారు ఇస్తాను, ఐ విల్ గివ్ యూ ప్లీజ్ సార్. కూర్చోండి, ఎంతో సజావుగా హౌస్ నడుస్తుంటే, అదే పనిగా ప్రజా సమస్యలపైన చర్చిస్తుంటే, ప్రజా సమస్యలు ఏ రంగం పరిష్కరించాలని చెప్పి ఒక వేదికగా ఇక్కడ కూర్చొని అనేక అంశాలు పనిలోకి తీసుకొని మాట్లాడుతుంటే, వాళ్ళు వచ్చిన విధానము, ఇప్పుడు వాళ్ళు పట్టుబడుతున్న విధానం చూస్తే సార్ చాలా బాధగా ఉంది. ఒక్క అంశం సార్, గత 5 సంవత్సరాలు సభా సాంప్రదాయాలు ఏ రకంగా తుంగలు దొక్కారన్నది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళకే సమాధానం వస్తుంది. ఏ రకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కొట్టారో, ఏ రకంగా రోజా గారిని కొట్టారో, ఎస్సీ మహిళలను చూడకుండా సాయంత్రం ఏ రకంగా అవమానించారో కూడా అందరూ చూశారు సార్. అది కాదు సార్, ఈరోజు వాళ్ళు ఒక అంశం చెప్పారు సార్, కొన్ని మీడియా ఛానల్స్ రానియట్లేదు అని చెప్పి. సార్, సభా సాంప్రదాయాల విషయాలలో హౌస్కు సంబంధించి కొన్ని సాంప్రదాయాలు తమరు ఫ్రేమ్ చేసి ఉంటారు సార్, అవి వయలేట్ చేసిన వాళ్లకు దాని పనిష్మెంట్ ఉంటుంది అన్నటువంటిది వాళ్ళకి తెలుసు సార్. దాని ప్రకారంగా చట్ట ప్రకారంగా దాన్ని పోతుంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించే విధానం ఇదే సార్. తమరు కూడా చెప్పారు, ఏదన్నా ఉంటే మీరు రిటర్న్గా ఇవ్వండి, దాని తర్వాత ఆలోచన చేద్దామని తమరు చెప్పినటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. కానీ వయలేట్ చేసి మళ్ళీ దాన్ని ఏది ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఒక జీవో గురించి మాట్లాడారు సార్, జీవో ఇచ్చామని చెప్పి. సార్, మొత్తం మీడియా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు సార్. ఒక అంశం చెప్తాను సార్, గతంలో సార్, ఇప్పుడు కూడా జీవోలో విషయం ఏంటంటే సార్, సత్య దూరమైనటువంటి మాటలు, నిందలో వేసినటువంటివి ఏదన్నా ఉంటే కూడా, అసత్యమైనటువంటి ఏదన్నా ఉంటే వాటిపైన చర్యలు తీసుకోండి అన్నటువంటిది ఉంది. కానీ వాస్తవాలు ప్రచురించిన దగ్గర ఎక్కడ కూడా ప్రశ్న అనేది ఉండేది సార్. నేను మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను సార్, వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తున్నారు సార్? మా అలవాటు అసత్యాలు ప్రచురించడం, అవి లేకపోతే మేము వెళ్ళామని కూడా సాధిస్తాము, మేము అవే కొనసాగిస్తాము, అవి లేకపోతే మా ఎన్వైర్మెంట్ ఎట్లుంటుంది, దాన్ని మేము రక్షించుకోవాలి కదా అని మాట్లాడుతున్నారు. తప్పితే మేము ఎక్కడైనా నిజాలు రాస్తాము, ఆ నిజాలు నిజాలు ఏదైనా ఉంటే దానిపైన నిజాలు రాయకుండా ప్రస్తుతం ఉన్న మాట వాళ్ళు నోటించి రాలేదు సార్. ఎంత దుర్మార్గం సార్ ఇది. గతంలో సార్ సాక్షి పేపర్ పైన 5 కేసులు సార్, ఏంటంటే భూములు, రాజధానుల భూములు విలువ తగ్గుతున్నాయనేటువంటిది ఏదో ప్రచురణ అయితే అది ఏదో మానసిక వేదన గురి అయినారని చెప్పి 5-6 సెక్షన్ల కేసులు పెట్టి 5 కేసుల పైన సార్ ఎఫ్ఐఆర్స్ అన్ని తమకు మీకు పంపిస్తాను సార్. ఏ రకంగా వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కినటువంటిది తమకు పంపిస్తాను సార్ ఈ ఎఫ్ఐఆర్ కాపీలు, ఇవి చూడండి సార్. ఏ రకంగా వాళ్ళు పోలీసులు వాడుకొని పత్రికా భంగాన్ని ఏ రకంగా భంగం కలిగించినటువంటి మాట చూడండి సార్. అదే రకంగా సార్, సాక్షి పత్రిక మీద సార్ వివిధ అధికారులు, భాస్కర్ కాటమనేని గారు, శ్రీధర్ చెరుకురి గారు, ఏ బాబు గారు, వాళ్ళు సార్ ఆ 5 జీవోలు ఇచ్చారు సార్. ఆ ప్రభుత్వం 5 జీవోలు ఇచ్చి సాక్షిని ఎట్లా బ్యాన్ చేయండి? స్వయాన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సార్ విలేకరులను చూడకుండా సాక్ష్యాలు రానిగాకండి, గేట్ దగ్గర నుంచి వాళ్ళు ఎన్నికి పంపిండి అన్నట్టు ఆజ్ఞాపాలు ఇచ్చి సాక్షి గారు సార్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏది రాస్తే, చంద్రబాబు నాయుడు గారు మరీ ఒక అడుగు ముందుకేసి సార్ ఒక రోజు ఈయన వృధా ఖర్చులు చేస్తున్నటువంటిది టైమ్స్ లో ప్రచురం అయితే దాన్ని ఏమన్నాడు తెలుసా సార్? ఈ నేషనల్ మీడియా అమ్ముడుపోయింది అన్నాడు సార్. అంటే ఆయనను పొగు